వీడేంట్రా ఎప్పుడొచ్చి మన మధ్య కూర్చుంటాడు? రే బావా, నీకు విషయం తెలుసా? మాకు బెయిల్ ఇవ్వడానికి లాయర్ వస్తున్నాడు, మేము వెళ్ళిపోతున్నాం. నీకెవరు వస్తున్నారు? రే ఇన్నాళ్ళ నుంచి నేను రాండ్రా బాబు అంటే అందరం కలిసి నన్ను కూడా తీసుకెళ్లారు, ఇప్పుడు వస్తానంటే వదిలేసి వెళ్ళిపోతానంటారంట్రా? చెవు మీద బదులు బుర్ర మీద కొట్టుంటే దైత్యం వదిలిపోయింది అదవని. సైలెన్స్. సారీ సార్. అప్పుడే మీరు బయటికి రాగలరు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట సంతోష్ ప్రభా ఇద్దరూ మేజర్లైనందున చట్ట పరిధిలోనే వారి పెళ్లి జరిగినట్లుగా నిర్ధారించి కర్ణ మల్లి చంద్రం నానీలను బెయిలుపై విడుదల చేయడమైనది. ఈ నలుగురి మీద కిడ్నాప్ కేసు ఉన్నందున ఆ కేసు విచారణకి వచ్చే రోజు వీళ్లు కోర్టులో హాజరు కావలసిందిగా ఆదేశించడమైనది. రారా రా. నా కడుపులు పుట్లా దొరుకుంటాడరా, నా కంటికి కనపడద్దని చెప్పండి రా, రేయ్ చెప్పండి రా అని రావద్దని చెప్పండి. నువ్వెంత చెప్పినా వినిపించదు. ఏం చెప్పుంటావు? నేను కొడుకుని కాదని చెప్పుంటావు అంతేగా? అమ్మా నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం నాన్న. నా వల్ల నీకు ఇంకేం ఇబ్బంది ఉండదు, నువ్వన్న సంతోషంగా ఉండన్న. ఈరోజు నేను అడ్డు చెప్పలేదు, నీ నిర్ణయానికి వదిలేశాను. ఒరే మీ అమ్మ నిన్ను 9 నెలలే మోసిందిరా, నేను ఎన్నాళ్ళు గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను రా.
నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను.